హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో చారు పెడుతున్నానండి. అవి ఎలా చేయాలో, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూసేద్దాం. ఉల్లిపాయలండి, ఒక ఆనియన్ పెద్ద తీసుకొని కట్ చేసుకున్నాను, 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, టమాటోస్ అండి 2 కట్ చేసిన పీసెస్ ఉంచుకున్నాను, ఒక 4 మాత్రం మిక్సీ వేసుకున్నానండి, ఇట్లా జ్యూస్ లాగా. ఉప్పు కారం అవండి అవి చేసేటప్పుడు చూసేద్దాం. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో ఉంచుకోండి. మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా కానీ మీకు ఫస్ట్ టైమే నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇదిగోండి మిక్సీ పట్టుకోవడానికి మసాలా, ఇది కొంచెం చారు బాగుండటానికి పచ్చి కొబ్బరి తీసుకున్నానండి, 4 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, కొంచెం జీలకర్ర అండి, కొద్దిగా ధనియాలు కూడా వేద్దాము. ఇవన్నీ కొద్దిగా ధనియాలు కూడా తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి, 4 ఆవాలు వేసుకున్నాను, మళ్ళీ పోపు పెట్టుకుంటానండి, ఆనియన్స్ బట్టి వేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేస్తున్నాను, ఆనియన్స్ కొన్ని ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు టమాటో వేసుకుందాము. టమాటోస్ వేసానండి, కొంచెం కల్లుపు వేసుకుంటున్నానండి, స్పూన్ వేసుకున్నాను. చిక్కెడు పసుపు వేసుకుంటున్నానండి, ఇది కూడా ఒక 1 మినిట్ అట్లా కుక్ అవనివ్వండి. కొంచెమేనండి చిన్న, అంత కొంచెం చింతపండు కూడా తీసుకుంటున్నాను, దాన్ని ఇప్పుడు ఇదిగోండి టమాటో ప్యూరీలో అట్లా నానబెట్టాను, మిక్సీలో వేయడం మర్చిపోయాను. కొంచెం చింతపండు కూడా తీసుకున్నానండి, టమాటో ప్యూరీలో వేసేసుకున్నాను. మగ్గిపోయాయండి, ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా వేస్తున్నాను, దీనిలోనే కొన్ని చింతపండు కూడా నానబెట్టుకున్నాను, నేను మిక్సీలో వేయడం మర్చిపోయాను. వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి, మసాలాని మిక్సీ వేసుకున్నాను, మరీ మెత్తగా వేసుకోలేదండి, కొంచెం పచ్చిపచ్చిగా వేసుకున్నాను, ఎందుకంటే మనకి కొంచెం అవి ముక్కలు ముక్కలు అట్లా కనిపిస్తే బాగుంటుందని, రా చారు టమాటో చారు బాగుంటుంది. బాగా కలుపుకోవాలండి, ఇప్పుడు 2 కప్స్ వాటర్ పోసుకుందామండి. బాగా కలుపుకోవాలండి, మూత పెట్టేస్తున్నా. అయిపోయినాయండి, మరిగిపోతుంది కదా రసం టమాటో చారు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి, చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను వచ్చిన వాళ్ళ గురించి చెప్పట్లేదండి, రాని వాళ్ళ గురించి చెప్తున్నాను, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఎలాగో తెలుసు కదా, రాని వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి చెప్తున్నాను, వేరేలాగా అయితే అనుకోవద్దండి. ఇప్పుడు పక్కన పోపు పెట్టేసుకుందామండి, ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి, ఇదిగోండి పోపు దినుసులు కూడా వేసేసుకుంటున్నాను, పోపు దినుసులు, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అండి, అన్ని వేసుకుంటున్నాను. ఇదిగోండి 4 ఉప్పు మిరపకాయలు కూడా వేస్తున్నానండి, ఇందులోనే బాగుంటాయి, చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే.
చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ మక్కనిస్తానండి చారు, కొంచెం చిక్కబడుతుంది అని అయిపోయింది. అయినా ఇప్పుడు కొంచెం మళ్ళీ ఉప్పు అవి చూసుకోండి, మీకు సరిపోకపోతే నాకైతే సరిపోయాయి. ఇప్పుడు బౌల్లో తీసుకుంటున్నానండి. అయిపోయిందండి, ఇదిగోండి బౌల్లో తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను. అయిపోయినాయండి టమాటా చారు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో ఉంచుకోండి. మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు ఫస్ట్ టైమే నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ మీ అండి. బాయ్ అండి.